అండ్ డాక్టర్ అలా వెనక ఫాలికల్స్ తీసి ముందు పెట్టినప్పుడు ఆ వెనక ఏమన్నా మచ్చ లాంటివి ఉంటే కనుక అవి అట్లానే పర్మనెంట్ గా ఉంటాయి, ఇలాంటి డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎస్ ఎస్ అండ్ ఈ డౌట్ ఎందుకంటేనండి, చాలా మందిలో ఇంతకు ముందు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే దాని FUT టెక్నిక్ అనేవాళ్ళు, అంటే దానికి ఏం చేసేవాళ్ళు అంటే వెనక భాగం నుంచి ఒక స్ట్రిప్ బాగా ఒక స్ట్రిప్ స్కాల్ప్ని అంటే ఆ స్కిన్ని హెయిర్తో ఉన్న దాన్ని తీసేసి ఆ పైన కింద ఉన్నదాన్ని స్టిచ్ చేసేవాళ్ళు అనమాట. తర్వాత వీటిని ఇక్కడి నుంచి మనం ముందు భాగానికి హెయిర్ని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. FUT టెక్నిక్ అనేవాళ్ళు దీన్ని. దీనివల్ల ఏమైంది, ఎప్పుడైతే ఆ స్ట్రిప్ని వెనక భాగం నుంచి తీసేసి పైన కింద కలిపి మనం స్టిచ్ చేసామో ఒక స్కార్ లాగా ఫామ్ అవుతుంది, ఒక వైట్ లైన్ మచ్చలాగా ఫామ్ అవుతుంది, అక్కడ జుట్టు అనేది ఉండదు. సో దానివల్ల ఏమైంది, ఇంతకుముందు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నా కానీ లేకపోతే చాలామందికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, వెనక మాల ఒక సన్నటి గీతలాగా కనపడతా ఉంటుంది ఎప్పటికీ అని చెప్పేసి అనుకుంటారు. లేదండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ అనేది వచ్చింది, దీన్నే FUE టెక్నిక్ అంటారు, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ అంటారు. అంటే స్ట్రిప్ని బ్లేడ్ పెట్టి స్ట్రిప్ని కట్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక చిన్న పంచ్తో ఆ ఫాలికల్ని ఎగ్జాక్ట్గా అలానే హోల్గా రిమూవ్ చేసి ఎక్కడైతే బాల్నెస్ ఉందో అక్కడ అనేది ఇంప్లాంట్ చేస్తాం. సో ఆ పంచింగ్ కూడా ఎలా చేస్తాము మేము, ఒకే రీజియన్లో చేయము, ర్యాండమైజ్డ్గా వెనక భాగంలో ర్యాండమైజ్డ్గా అక్కడొకటి 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 తీయటం వల్ల తర్వాత మీకు స్కార్ అనేది ఫామ్ అవటం ఉండదు, అంటే మచ్చ అనేది ఫామ్ అవ్వదు. అట్ ద సేమ్ టైం కరెక్ట్గా 4-5 రోజుల తర్వాతే అదంతా మానిపోయి చక్కగా మీకు ఇంతకుముందు ఎలా అయితే వెనక మాల జుట్టు ఉంటుందో అలా నీట్గా క్లియర్గా కనపడుతుంది. సో స్కార్ ఫామ్ అవటానికి కానీ ఎటువంటి ఛాన్సే లేదండి ఈ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టెక్నిక్ వల్ల.